నల్గొండ జిల్లా నకరికల్ నియోజకవర్గం ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. బీ ఫామ్ అందుకున్న నకరికల్ ఎమ్మెల్యే నల్గొండ జిల్లా నార్కడపల్లి మండలం చెరువుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించి తన ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధి కేసీఆర్తోనే సాధ్యమవుతుందని, కళ్యాణలక్ష్మి ఆసరా పెన్షన్లు, రైతు భరోసా, రైతు బంధు, మహిళలకు 3,000 రూపాయల ఆర్థిక సహాయం, సన్న బియ్యం వంటి మేనిఫెస్టోలో లేని అభివృద్ధి కార్యక్రమాలను సీఎం కేసీఆర్ అమలు చేశారని, ప్రస్తుత మేనిఫెస్టో బీజేపీ కాంగ్రెస్ పార్టీలకు దిమ్మ తిరిగేలా ఉందని, శ్రమించి పనిచేసే వారిని గుర్తించాలని నగరికల్ ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ మండలాల ఎంపీలు, జడ్పీటీసీలు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. నీ ఒక్కళ్ళు వస్తే అయిపోయాను, ఇంతలో ఉందంటే శ్రీ పార్వతీ జడల రామలింగ స్వామి సన్నిధిలో ఈరోజు ప్రచారాన్ని ప్రారంభించడం కోసం స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. స్వామివారిని మనస్ఫూర్తిగా నా నకరికల్ నియోజకవర్గం కేసీఆర్ గారి నాయకత్వంలో బాగుండాలి, ప్రశాంతంగా ఉండాలి, ఇంకా అనేక కేసీఆర్ నాయకత్వంలో అనేక రకాల మార్పులు తీసుకురావాలని చెప్పి, ప్రజల దీవెన ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక నమ్మకం, ఒక విశ్వాసంతో మరి నాకు బీఫామ్ ఇచ్చి ఎన్నికల ప్రచారానికి వెళ్ళాలని చెప్పి నిన్న వారు ఆదేశించడం జరిగింది. వారికి ప్రత్యేకంగా నా నగరికల్ నియోజకవర్గ తరఫున వారి కృతజ్ఞత తెలుస్తూ జిల్లా మంత్రి గారు కూడా ప్రత్యేకంగా గుత్త సుఖేంద్ర గారికి, మా జిల్లాలో నాయకత్వం అందరు కూడా మరి కృతజ్ఞత తెలియజేస్తూ ఈరోజు ఇక్కడ చెరుగట్టు రామలింగ స్వామి సన్నిధిలో పూజా కార్యక్రమం చేసుకొని నా నగరికల్లో అమ్మవారి కనకదుర్గ టెంపుల్లో పూజ చేసుకొని ప్రచారాన్ని ప్రారంభిస్తున్నాం. ఈ కార్యక్రమంలో మా జిల్లా గ్రంథాలయం చైర్మన్ మల్లికార్జున రెడ్డి గారికి, నకరికల్ నార్కపల్లి ఎంపీపీ సుధిరెడ్డి నరేందర్ రెడ్డి గారికి, నకరికల్ ఎంపీపీ మన శ్రీదేవి గారికి, జడ్పీసీ ధనలక్ష్మి గారికి, రావణపేట ఎంపీపీ జ్యోతి బలరాం గారికి, జడ్పీసీ పున్న లక్ష్మీ జగన్మోహన్ గారికి, అదేవిధంగా చిట్యాల ఎంపీపీ లక్ష్మి వెంకన్న గారికి, అదేవిధంగా ధనలక్ష్మి యాదగిరి గారికి, ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమం పాల్గొన్నారు. మా బలరాం జడ్పీసీ గారికి, సింగూడో చైర్మన్ సర్పాలి ఎంపీ అందరూ కూడా అనుకోకుండా రాత్రి 9:30 ప్రాంతంలో గౌరవ ముఖ్యమంత్రి చేతుల్లో తీసుకోవాలి అనుకోకుండా ఇవాళ మంచి రోజు అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడంతో మరి ప్రచారాన్ని ప్రారంభించడం జరిగింది. ప్రజల్లో గౌరవ ముఖ్యమంత్రి గారి మీద ఒక నమ్మకం, విశ్వాసం, ఒక భరోసా, ఒక ధైర్యం అనేది మరి ప్రజల్లోకి ఉన్నది. ఏదైనా కార్యక్రమం తీసుకుంటే మన మంచి కోసం కానీ, మన బాగోగుల కోసం కానీ, ప్రాంత అభివృద్ధి కోసం కానీ శ్రమించి పనిచేసే నాయకుడు కేసీఆర్ గారు. ఈయన 9 సంవత్సరాల పరిపాలనలో వ్యవసాయ రంగానికి ఇలా మిషన్ కాకతీయ కావచ్చు, త్రాగునీరు మిషన్ భగీరథ కావచ్చు, 24 గంటల కరెంటు కావచ్చు, కళ్యాణలక్ష్మి కావచ్చు, ఆసరా పెన్షన్, ప్రతి కార్యక్రమం కూడా ఇలా మేనిఫెస్టోలో పెట్టకుండానే చేసిన పథకాలు ఎన్నో ఉన్నాయి, మనందరం కూడా చూస్తున్నాం. ఇలా మొన్న ఇచ్చిన మేనిఫెస్టో నిన్న కూడా మరి బ్రహ్మాండంగా కాంగ్రెస్ పార్టీకి, బీజేపీ పార్టీకి దిమ్మ తిరిగే విధంగా మరి ఇలా సన్నబియ్యం కావచ్చు, మన బీసీలు మైనార్టీలకు ఎడ్యుకేషన్ పరంగా తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, దాంతోపాటు రైతులకు ఇచ్చే ప్రోత్సాహం కావచ్చు, ప్రతి కార్యక్రమం కూడా ఇలా బ్రహ్మాండంగా 400 సిలిండర్ ఇచ్చే కార్యక్రమం కావచ్చు, ప్రతి కార్యక్రమం కూడా ఇలా రైతులకు ఒక భరోసా, తెలంగాణ ప్రజానికి ఒక భరోసా, మహిళలకు మరి పేదవారు మహిళలందరూ కూడా 3,000 రూపాయలు ఇచ్చే వృత్తి కార్యక్రమం కావచ్చు, ప్రతి కార్యక్రమం కూడా ఇలా బ్రహ్మాండంగా ఉన్నది. ప్రజలు మంచి స్పందన, ఆదరణ ఉన్నది. ఇప్పటికీ చేసిన పథకాల మీద బ్రహ్మాండంగా ఉంది. ఇక్కడ నకరికల్ నియోజకవర్గంలో ఎడ్యుకేషన్ కోసం కావచ్చు, వైద్యం కోసం, హాస్పిటల్ కావచ్చు, అనేక రకాల మార్పులు తీసుకొచ్చినాయి ఈ నకరికల్ నియోజకవర్గంలో. రాబోయే రోజుల్లో మీ అందరి దీవెనతో, గౌరవ ముఖ్యమంత్రి సహకారంతో ఖచ్చితంగా బ్రహ్మాండ మార్పు తీసుకోవచ్చు అని చెప్పి సందర్భం తెలియజేస్తూ, ప్రజల యొక్క దీవెనలు, మీ యొక్క ఆశలు అందరి కూడా నా మీద ఉండాలి, మనందరం ఈ ప్రాంతాన్ని కాపాడుకుందాం అని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తాను.